క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐసిసిటి నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పాతపట్నం సామాజిక ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐసిసిటి జిల్లా కన్వీనర్ డి గణేష్ మాట్లాడుతూ పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు లేవు. 549 జీవో ప్రకారం 16,000 వేతనం కార్మికులకు చెల్లించాలని వెంకటేశ్వర కాంట్రాక్టర్ని డిమాండ్ చేశారు. అనంతరం హెల్త్ ఆఫీసర్కి కలిసి వినతి పత్రం సమర్పించారు. 9 ఆగస్టున సేవ్ ఇండియా కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ విజయ్ కుమార్, రాజపురయ్యమ్మ, ఆసపలక్ష్మి, వి లక్ష్మి, ఏ చంద్రకుమారి, ఏ గోపాలరావు, మంగమ్మ, బొమ్మలి విశాఖ, గుర్రం లక్ష్మి, అట్టడ రవి, కనకం వెంకటరమణ, మేసల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వీడియో